గ్రామ మరియు వార్డు సచివాలయం సిబ్బంది, మీ సిబిఎస్ సిలబస్లో కామన్గా అందరికీ సచివాలయం ద్వారా అందిస్తున్న సర్వీసుల యొక్క వివరాల గురించి సిలబస్లో ఉంది కాబట్టి ఈ టాపిక్ అయితే ఇప్పుడు చేయడం జరుగుతుంది. అసలు అది కామన్గా సిలబస్లో ఎందుకు ఉంచారంటే, ఇప్పుడు ప్రస్తుతం మన సచివాలయాల ద్వారా టోటల్గా 530 సర్వీసులు అనేది అందియటం జరుగుతుంది. ఈ సచివాలయాల్లో కొన్ని సందర్భాల్లో ఒకరు ఉంటారు, కొన్ని సందర్భాల్లో ఇంకొకరు ఉండరు. అలాంటప్పుడు పబ్లిక్ వచ్చి ఒకరి కోసం వెయిట్ చేయకూడదు అన్న ఉద్దేశంతో ఈ సర్వీసులు అన్నిటి మీద కూడా ప్రతి ఫంక్షనరీకి కనీస అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో ఇది ట్రైనింగ్లో చేర్చి ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. సో ఈరోజు ఈ 530 సర్వీసులు అసలు ఏమేమి ఉన్నాయి, ఎలా గుర్తుపెట్టుకోవాలి అన్నది ఈ వీడియోలో చేయటం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూడండి, డిపార్ట్మెంట్స్ సర్వీసెస్ ఆఫర్డ్ అనుంది. ఇక్కడ టోటల్గా మన సచివాలయాల ద్వారా రెండు రకాల సర్వీసులు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకటి మీ సేవ, రెండోది నాన్ మీ సేవ. ఇక్కడ టోటల్ 530 సర్వీసులు ఉన్నాయి. ఇందులో 386 సర్వీసులు చేరుకో మీ సేవ సర్వీసెస్లు, నాన్ మీ సేవ సర్వీసెస్లు, 144 సర్వీసులు చేరుకునేమో మీ సేవ సర్వీసులు. ఇక్కడ మళ్ళీ ఈ 386లో కూడా 380 సర్వీసులు మాత్రమే ఇంటిగ్రేట్ చేయబడి ఉన్నాయి లైవ్ సైట్లో, ఇంకా 6 అనేది ఇంకా ఇంటిగ్రేట్ చేయలేదు. సో ఇందులో కూడా బిట్ వచ్చే అవకాశం ఉంది. మొత్తం సర్వీసులు ఎన్ని, అందులో నాన్ మీసేవ సర్వీసులు ఎన్ని, మీసేవ సర్వీసులు ఎన్ని, 530, 386, 144, ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవకాశ ఇంపార్టెన్స్ అయితే ఉంది. తర్వాత అసలు ఈ 530 సర్వీసులు అనేవి ఏంటో ఒకసారి చూద్దాం. ఈ వీడియో చూస్తూ ఉండండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడదగిన వీడియో. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలనేది చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక నిమిషం లేట్ అయినా. తర్వాత ఈ పీపీటీ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, లిస్ట్ ఆఫ్ డిపార్ట్మెంట్ సర్వీస్ ఆఫర్డ్ అని ఉంది. డిపార్ట్మెంట్ నేము, టోటల్ సర్వీసెస్, నాన్ మీ సేవ అన్ని, మీ సేవ అన్ని. ఇక్కడ చూస్తే ప్రస్తుతం ఈరోజు మన వీడియోలో ఈ మీ సేవకు సంబంధించిన 144 సర్వీసెస్లు ఎలా గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోవడం అంటే ప్రతి సర్వీస్ మీద కూడా ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. రిక్వైర్డ్ డాక్యుమెంట్లు ఏంటివి, అప్లికేషన్ ఫామ్, ఏం అప్లికేషన్ ఫామ్ తీసుకోవాలి, ఎవరు రైట్ చేయాలి, రైట్ చేస్తే ఎవరి దగ్గరికి వెళ్తుంది, అప్రూవల్ వర్క్ ఫ్లో ఏంటి, తర్వాత ఫైనల్ ఎక్కడ క్లోజ్ అవుతుంది, ఇలా ప్రతి సర్వీసుకు సంబంధించి కూడా నాలెడ్జ్ అనేది ప్రతి ఫంక్షనరీకి ఉండాల్సిన అవసరం ఉంది. దానికోసమే ఇది ట్రైనింగ్లో ఉంచడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో భాగంగా 144 మీ సేవ సర్వీసెస్ గురించి చూద్దాము. నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో నాన్ మీ సేవ వీడియోస్ గురించి చూద్దాం, సర్వీసెస్ గురించి చూద్దాం. ఇక్కడ చూస్తే నేను ప్రస్తుతం ఒక ఎక్సెల్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. ఆ ఎక్సెల్ ఏంటంటే ఇక్కడ చూపిస్తూ ఉండండి, ప్రస్తుతం సీరియల్ నెంబరు, సర్వీస్ నేము, ఆ డిపార్ట్మెంట్ నేము, టోటల్ వాళ్ళు ఈ 544లో వాళ్ళు ఇచ్చిన సర్వీసెస్లు ఎన్ని ఇచ్చారు ఏ డిపార్ట్మెంట్ నుండి, యాక్చువల్గా మన వెబ్సైట్లో ఎన్ని ఉన్నాయి, మనకి ఎన్ని వెబ్సైట్లో ఉంటే అందులో రెగ్యులర్గా మనకి డైలీగా సర్వీసులు రావడానికి అవకాశం ఉన్నవి ఎన్ని. అసలు సర్వీసెస్ రావడానికి అవకాశం అంటే ఇంకొక విధంగా, రోజు వచ్చాయి ఉంటాయి, కొన్ని 6 నెలలకు వచ్చాయి ఉంటాయి, కొన్ని సంవత్సరానికి కూడా వచ్చాయి ఉంటాయి. ఇలా రెగ్యులర్గా రావడానికి అవకాశం ఉన్న సర్వీసులు అనేవి ఒక క్రైటీరియా తీసుకున్నా, అలా 6 నెలలకో సంవత్సరానికో వచ్చే పాసిబిలిటీ ఉన్న సర్వీసులు ఇంకొక క్రైటీరియా తీసుకున్నా. ఇంకోటి ఏంటంటే సర్వీసులు అయితే ఉన్నాయి కానీ అవి ఎప్పటికి కూడా మ్యాక్సిమం 99% ఎప్పటికి కూడా సర్వీసులు ఇచ్చే అవకాశం లేదు, అసలు ప్రజలకు అవసరమయ్యే అవకాశం ఉందో లేదో తెలియని విధంగా ఉన్న సర్వీసులు కూడా కౌంట్ చేయడం జరిగింది. ఒకవేళ అవసరం ఉన్నప్పటికి కూడా మన పరిధిలో రైట్ చేసే అవకాశం లేని సర్వీసులు కూడా రైట్ చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం మూడు కేటగిరీలుగా ఇవ్వడం విభజించడం జరిగింది. మామూలుగా వాళ్ళు మెన్షన్ చేసినవన్నీ యాక్చువల్ సైట్లో ఉన్నాయన్నీ, ఈ రెండుతో పాటు మూడు కేటగిరీలు చేశాం. ఏంటి, రెగ్యులర్గా యూజ్ చేస్తున్న సర్వీసులు ఎన్ని, సహజంగా 6 నెలలకో 3 నెలలకో వచ్చే సర్వీసులు ఎన్ని ఉంటాయి, తర్వాత అసలు ఎప్పటికీ రావు, ఒకవేళ వచ్చే అవకాశం ఉన్నా మనం రైట్ చేయడానికి స్కోప్ తక్కువగా ఉన్న ఎన్ని అనేది చూద్దాము. ఇలా చూస్తే ఇక్కడ సిఆర్డిఏ అని ఒక డిపార్ట్మెంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన పీడిఎఫ్లో ఫస్ట్ది సిఆర్డిఏ అని ఉంది. సిఆర్డిఏలో వాళ్ళు రెండు సర్వీసులు మొత్తం మెన్షన్ చేశారు.
అందులో నాన్ మీసే వచ్చరకు 0, మీసే వచ్చరకు 2 అని చెప్పారు, 2 అని చెప్పారు. ఇక్కడ చూస్తే మనం అదే రాశాం, టోటల్ ఎన్ని ఇచ్చారు, 2 ఇచ్చారు. యాజువల్ సర్వీసెస్లు కానీ జిఎస్డబ్ల్యూ సైట్లో ఎన్ని ఉన్నాయి, ఒకటే ఉంది. మీరు కావాలంటే మీ సేవ లాగిన్లో చెక్ చేసుకోండి, సిఆర్డిఎంఎస్ సైట్లో ఒకటే ఉంది. అది కూడా రెగ్యులర్గా మనకు యూజ్ అవుతుందా అంటే మనం రైట్ చేయలేం. అసలు ఈ సిఆర్డి ఏంటంటే, అమరావతి క్యాపిటలైజ్ అయినప్పుడు అక్కడ బీద వాళ్ళకి పింఛన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో కొన్ని సర్వీసులు ఇంట్రడ్యూస్ చేయబడింది. ఇప్పుడు ఆ సిఆర్డిఏ లేదు కాబట్టి ఆ సర్వీస్ అనేది అసలు యూజ్లోనే లేదు. సో సహజంగా రెగ్యులర్ యూజ్లో తీసే 0 చేసాం, అసలు నాన్ రెగ్యులర్ కూడా 0 చేసాం, నాట్ యూజ్డ్ సర్వీసెస్లో ఒకటి యాడ్ చేసాం. అంటే ఇది ఎప్పటికీ మనం యూజ్ చేయలేని సర్వీసెస్. ఇలా ప్రతి సర్వీస్కు సంబంధించి మనము క్యాలిక్యులేషన్స్ తీసుకోవడం జరిగింది. ఈ విధంగా తీసుకుంటే హెల్త్కు సంబంధించి వాళ్ళు హెల్త్కి 8 ఇచ్చారు, కానీ యాక్చువల్గా మన వెబ్సైట్లో ఒకటి మాత్రమే ఉంది. అందులో మనకు వచ్చే సర్వీసెస్లు, మనం చేయగలిగే సర్వీసెస్లు 0 మాత్రమే ఉన్నాయి. నాన్ రెగ్యులర్గా ఎప్పుడో ఒకటి వస్తుంది. హెల్త్ అంటే చెప్పే కదా, అక్కడ ఏంటంటే ప్రింట్ సదరం అని, ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రింట్ సదరం ఒకటే ఉంది. అది ఎప్పుడు సదరము, రేర్గా వస్తుంది కాబట్టి నాన్ రెగ్యులర్ కింద రాయడం జరిగింది. తర్వాత నాన్ యూజ్డ్ సర్వీసెస్లో చూస్తే ఒక 6 అయితే ఉన్నాయి, సారీ ఒకటైతే ఉంది హెల్త్. ఇలా అన్ని సర్వీసెస్ల గురించి క్లియర్గా రాస్తే మొత్తం మన 144 సర్వీసులకు గాను మన వెబ్సైట్లో 83 సర్వీసులు మాత్రమే ఇంటిగ్రేట్ చేయబడి ఉన్నాయి. ఈ 83లో కూడా మన రెగ్యులర్గా సహజంగా రోజు కూడా రావడానికి అవకాశం ఉన్న సర్వీసులు ఒక 6 మాత్రమే ఉన్నాయి. తర్వాత నెలకు ఒకసారో లేకుంటే 3 నెలలకు ఒకసారో రేర్గా వచ్చే సర్వీసెస్లు ఒక 13 ఉన్నాయి. అసలు అవకాశమే లేదు. ఒకవేళ ఎప్పుడో సంవత్సరానికో 2 నెలలకు వచ్చే సర్వీసులు అయితే ఒక 64 అయితే ఉన్నాయి. ఇప్పుడు దీని ప్రకారం చూసుకుంటే ఈ రేర్గా వచ్చాయి, అసలు ఎప్పుడో వచ్చాయి అనుకున్న 64 తీసేసినా ఇక మనకు రెగ్యులర్గా వచ్చాయి, అప్పుడప్పుడు సీజనల్గా వచ్చాయి ఈ 13 ఈ 6ను కలిపితే మొత్తం 19 సర్వీసెస్లు మాత్రమే మీ సేవ కింద మనకి యాక్టివ్గా ఉన్నాయి. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే, ఈ 144 సర్వీసెస్లని మైండ్లో ఎక్కించుకోలేం కాబట్టి ఈ యాక్టివ్గా ఉన్న 19 సర్వీసుల గురించి ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్గా ఉండాలి ప్రతి ఫంక్షనరీ కూడా. ఏంటంటే స్టార్టింగ్ నుండి కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటి, వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది, అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుంది, ఎవరన్నా వచ్చి పబ్లిక్ కడిగితే ఒక ఫంక్షన్ లేనప్పుడైనా సరే ఇంకొకరు చెప్పే విధంగా ఉండాలి కాబట్టి ఈ 19 సర్వీసెస్ మీద కంప్లీట్ అవగాహన ఏర్పరచుకోవటం మంచిదన్న ఉద్దేశంతోనే సిలబస్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఈ తెలియని సర్వీసెస్లు, ఎప్పుడు అసలు యూజ్ చేయలేని సర్వీసుల గురించి వదిలేసేస్తే అలాంటివి కూడా రేపు ఎగ్జామ్స్లో రావడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. ఏదైతే మనం రెగ్యులర్గా వాడుతున్నామో వాటి మీద నుంచే ఎక్కువ బిట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ 19 సర్వీసుల గురించి మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇందులో ఒక 6 సహజంగా రెగ్యులర్గా వాడే ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు, అలానే లేట్ బర్త్, ఒక్కోసారి లేట్ డెత్, ఓబీసీ, ప్రింట్ సదరము, బర్త్ డెత్, చైల్డ్ నేమ్ ఇన్క్లూజను, కరెక్షన్స్ ఇన్ బర్త్ సర్టిఫికేటు, కరెక్షన్స్ ఇన్ డెత్ సర్టిఫికేటు, నాన్ అవైలబిలిటీ సర్టిఫికేటు, తర్వాత లేబర్ సర్టిఫికేటు, లేబర్ సర్టిఫికేట్ అప్డేషను, తర్వాత ఏదన్నా డాక్యుమెంట్స్ ఎవరైనా మిస్ అయితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. దానికి సంబంధించి మిస్సింగ్ డాక్యుమెంట్స్ అనేది ఒకటి ఉంది. అలానే దాని ఈవెంట్స్ జరుగుతుంటే దానికి సంబంధించిన అప్రూవల్కి మన సచివాలయంలో రిక్వెస్ట్ రైజ్ చేయొచ్చు. అలానే ఎన్ఓసీ కావాలంటే, జాబ్ వెరిఫికేషన్కి ఏదన్నా ఎన్ఓసీ కావాలన్నా, వెహికల్ ట్రాన్స్ఫర్కి ఎన్ఓసీ కావాలన్నా ఆ సర్వీసు అప్లోడ్ చేయొచ్చు. ఇలా ఈ 19 సర్వీసెస్లు అయితే ఉన్నాయి. ఈ 19 సర్వీసుల గురించి మనము అతి త్వరలోనే ఎలా చేయాలి, ఏమేం కావాలనేవి వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా అర్బన్కు సంబంధించిన క్రైటీరియా. అదే రూరల్లోకి చూసుకుంటే ఇంకొక 6 సర్వీసులు, ఇట్లా మొత్తం 19 ఉన్నాయి అర్బన్లోకి, ఇంకొక రూరల్కి అనుకుంటే ఇంకొక 6 సర్వీసులు ఎక్స్ట్రా వస్తాయి. ఆ 6 ఏంటంటే 1B, అడంగల్, FMB, F-Line, యాడ్ సర్వే నెంబరు, పాస్బుక్. ఈ ఆరు సర్వీసెస్లు కూడా రూరల్ వాళ్ళకి అతి ముఖ్యమైన సర్వీసులు. ఈ 19తో పాటు ఈ 6 ఎక్స్ట్రా వస్తాయి కాబట్టి మొత్తం 25 సర్వీసులు అనేవి వాళ్ళకు ఉంటాయి. ఈ 25 సర్వీసుల గురించి మనం వివరంగా తెలుసుకుందాం త్వరలోనే. అలానే నాన్ మీసో సర్వీసెస్ల గురించి కూడా త్వరలోనే ఇంకొక వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో కింద మీకు నచ్చే మాట అయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా కొంచెం ఉపయోగపడేలా చేస్తారని
భావిస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ, బాయ్.